జన్మ నటరీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా తప్పకుండా ఏర్పాటు చేస్తారండి వై నాట్ 175 కి మేము సాధిస్తాము అంటే ఈ రాష్ట్రంలో మరి ఈ రోజు చూసే ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు కదా అలాంటి ఇండస్ట్రీ చూసిన వ్యక్తే ఈ రోజు తప్పు చేసి జైల్లో కూర్చున్నారు ఇంకెవరు ఉన్నారు ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి మా అన్న జగన్ మోహన్ రెడ్డి గారు ఇంత మంచి పదకాలతో ప్రజల్ని లేకపోతే పేదవారిని బడుగు బలహీన వర్గాలను ఇంత ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి తప్పకుండా మళ్ళీ ఆయనే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అవుతారు అంటే ఒక 30 ఇయర్స్ 40 ఇయర్స్ వరకు ఆయనే సీఎం అవుతారు ఇంకెవరు ఈ రాష్ట్రంలో రావడానికి ఛాన్సే లేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో జనమనటిని గెలవనీని అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ అండి క్యారెక్టర్ లేని ఫెలో ఆయన అసలే సినిమాల్లో ఆయన ముందుకు వెళ్తే ఈరోజు కొంచెం పేరైనా ఉండేదేమో కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పేరు కూడా పూర్తిగా పడిపోయింది ఆయన అంటే ఒక ఇప్పుడే చెప్పుకున్నాం కదా స్త్రీల్ని గౌరవించడానికి ఆ పదానికి ఆయనకు అర్థమే తెలీదు ఆయన ఈ రోజున ఎలా ఉన్నారో తెలిసి ఇంకా అలాంటి వ్యక్తుల రాజకీయం కోసం మనం మాట్లాడుకోవడం కూడా మంచిది కాదని మేము అనుకుంటున్నాం కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వెంత నీ బ్రతుకనే ఎంతనే అన్నాడు పవన్ కళ్యాణ్ ఆయన పెంపకమే అలాంటిదేమోనండి మరి ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తిని ఎలా మాట్లాడాలో ఆయనకి రాదు లేకపోతే ఆయన ఇప్పుడు దత్త తండ్రి ఉన్నారు కదా ఆయనకి కూడా రాదు ఆయన దగ్గర చేరి ఈయన కూడా అలాగే మాట్లాడుతున్నారు ఇద్దరూ కలిసి ఏదో చేద్దాం ఏదో అంటే ఏదో అయిపోతుంది అనుకుంటున్నారు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తారు తప్పకుండా 2024 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు